ఆకట్టుకునే అందం తనది, మనసుకు హత్తుకునే అభినయం తనది. అందానికి అభినయానికి ఒక చక్కటి మనసు ఉండి ఒక రూపాన్ని గీస్తే తనే అవుతుంది. ఎవరా అనుకుంటున్నారా? అదేనండి, చిన్ని చిన్ని మాటలతో చిన్నారులు అలరిస్తుంటారు కదా, అదే చిట్టి చిట్టి చిత్రాలతో ఈ చిన్నది అందరిని అలరిస్తుంటుంది. ఇప్పటికి గుర్తుపట్టే ఉంటారు, సీత అలియాస్ శ్రావణి ఈరోజు మన సి రియల్ స్టార్ లో గెస్ట్. ఒక 1 ఇయర్ అలా అవుతుంది. నేను 9th క్లాస్ కి వచ్చాను, ఆవిడ చనిపోయారు. అప్పుడు చూద్దామని వెళ్తే మీకు మ్యారేజ్ అయ్యాక మీకు వచ్చే హస్బెండ్ సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నారా? సపోర్ట్ చేసేవాళ్ళనే చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే లైక్ తన హెల్పింగ్ నేచర్ కానీ తన జెన్ అంటే ఎలా ఉంటారంటే ఫేస్ టు అంటే చాలా జెన్యున్గా ఉంటారు. సో నాకు చాలా ఇష్టం. నార్మల్గా ఇండస్ట్రీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఉంది అంటే ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఏంటంటే ఇది కనిపిస్తుంది బయటకి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నీ లేవు, తప్పితే దీనికంటే అవే ఎక్కువ ఉంటాయి. బయట ఎవరు లేరు. ఒక పని బయట ఏమైనా కేసెస్ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు రేప్ కేసెస్ కానీ ఏమైనా ఇండస్ట్రీ అమ్మాయిలకి జరుగుతున్నాయా? కాదు కదా, బయట వాళ్ళకే జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో బయటకు కనిపిస్తారు అంతే. అదేదో అంటారు కదా, దూరంగా ఉన్న కొండలు నున్నని అంటారు. మనం రోజు టీవీలో కనిపిస్తాము, కొన్ని న్యూసెస్ ఒక 10 మంది చేసే తప్పు వల్ల అందరికి అదే పడుతుంది. బట్ దూరంగా ఉండి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బయట రాదు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి బయట వాళ్ళకి అంత తేడా. చెప్పాలంటే ఇండస్ట్రీ బయట కనిపించేదే, బట్ లోపల చాలా ఉంటుంది. హలో సీత గారు, అలియాస్ శ్రావణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు సీరియల్స్ లోకి వచ్చి చాలా రోజులైంది. అంతకు ముందు వెబ్ సిరీస్ తీశారు, అంతకంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. కానీ మీరు పబ్లిక్ లోకి వెళ్ళింది మాత్రం వెబ్ సిరీస్ ద్వారానే వెళ్ళారు. అంటే మీకు ఏది ప్లస్ అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ ప్లస్ మైనస్ అంటూ ఏం లేదు. యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో ఫస్ట్ నేను వచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్గా మొగలి రేకులు, తర్వాత అగ్నిపూలు. ఫస్ట్ మంజుల నాయుడు ఛానల్ నుంచి వచ్చాను. దాని తర్వాత అలా చేసుకుంటూ చేసుకుంటూ మధ్యలో బ్రేక్ ఇస్తూ చదువు ఇది మొత్తం చూసుకుంటూ వచ్చా. రీసెంట్గా వెబ్ సిరీస్లో బాగా హైప్ వచ్చింది. సో అది ఇది అని ఏం లేదు, అంతా ఓకే, అంతా బాగుంది. చైల్డ్ ఆర్టిస్ట్లో చేసినప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది మీకు? 3.5. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు? ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వచ్చారు? 6th క్లాస్ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాను. అప్పుడు సీరియల్స్ చేశారా? చేశాను, పుత్తడి బొమ్మ అవి చేశాను. దాని తర్వాత మళ్ళీ 10th అయిపోయింది, ఇంటర్ నుంచి మళ్ళీ చేశాను. ఇంటర్కి వచ్చేసరికి మళ్ళీ వెబ్ సిరీస్ చేశారు? యా, ఇంటర్ నుంచి వెబ్ సిరీస్. ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి లవ్ బైట్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది వెబ్ సిరీస్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఇప్పుడు అలా జర్నీ. దాదాపు ఎన్ని వెబ్ సిరీస్ తీశారు? 40-50 దాకా ఉంటాయి. అంటే వెబ్ సిరీస్ వచ్చేసి 1-6 ఉంటాయి, దాంట్లో ట్రాక్స్ వచ్చేసి ఒక 40-50 ఉంటాయి.
లేదు సీరియల్ చేస్తూ చేస్తున్నాను రోజు సీరియల్ ఒక 10 డేస్ షెడ్యూల్ అండ్ మిగతా షెడ్యూల్ మొత్తం వెబ్ సిరీస్ సీరియల్స్ రెండు కంటిన్యూషన్ అవుతుంది మరి రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ సీరియల్ షెడ్యూల్ వచ్చేసి 1 to 10 సో మిగతా షెడ్యూల్ అంతా వెబ్ సిరీస్ చేసుకుంటున్నాను అండ్ గ్యాప్ ఏదైనా వస్తే స్కూల్ కాలేజ్ ఇలా చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్స్ అండ్ కాలేజ్కి వెళ్తూ ఉంటాను మీ స్టడీ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది సో ఎంబీఏ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీరు ఎలా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు ఫాదర్ వచ్చేసి కాంట్రాక్టర్ మదర్ హౌస్ వైఫ్ సో బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ ఏం బ్యాక్గ్రౌండ్ లేదు అలా అనుకోకుండా ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశారు వేరే ఒక డైరెక్టర్ సో అప్పుడు పాప బాగుంది అని చెప్పి అలా తీసుకున్నారు సో అలా కంటిన్యూ అయింది మీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు కదా మీకు గుర్తుందా అప్పుడు నేను చేశాను అని గుర్తుంది ఎలా చేశారు ఆ ఏజ్ యాక్చువల్ గా ఏజ్ లో గుర్తుండదు కదా లేదు గుర్తుంది ఓకే అంటే అది ఒక మెమరబుల్ కాబట్టి గుర్తుంది ఓకే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ శ్రీకాకుళంలో ఒక విలేజ్ రామ్మూర్తిపేట అని ఒక విలేజ్ అక్కడి నుంచి వచ్చాను అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాదే నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా మీకు వెబ్ సిరీస్ లో పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సిరీస్ లో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సీరియల్స్లో అది మొత్తం వేరు అంటే బయటకు వస్తే పెద్దవాళ్ళు వీళ్ళంత ఎన్ని కష్టాలు నీకు ఏంటి ప్రాబ్లమ్స్ అలా నన్ను చూసి బాధపడుతూ ఉంటారు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేసి బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే వెబ్ సిరీస్కి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ సీరియల్లో ఒక లుక్ ఉంటుంది సీరియల్లో ఒక ఎప్పుడు ఏడుస్తూ అలా ఉంటాను వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఇందులో ఏడుస్తూ ఉంటా కంప్లీట్ వెబ్ సిరీస్లోకి వచ్చేసరికి ఫుల్ ఎనర్జీ అంటే బాగా అల్లరి అలా ఉంటుంది సీత అంటే అబ్బా బాగా అల్లరి పిల్ల అనేలా అయిపోయింది వెబ్ సిరీస్కి వచ్చేసరికి సో సీరియల్స్ అంతా రోజు ఏడుపు తప్ప ఏం లేదు సో రెండింటికి వేరు వేరు చాలా డిఫరెన్స్ చూసుకుంటున్నప్పుడు మీకు ఏడుపు వస్తుందా అలా అనుకుంటాను బట్ నాకు తెలుసు కాబట్టి నాకు ఏడుపు రాదు బట్ అనుకుంటా చాలా బాగా చేశాను అని కార్తీక దీపం సీరియల్ చేస్తున్నారు కదా ఇప్పుడు కార్తీక దీపంలో ఒక సపోర్టివ్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా ఉంది అసలు అది అంటే నాకు సీరియల్లో కొంచెం అంటే ఒక ఫేమ్ వచ్చింది నాకు ఆ సీరియల్ నుంచి కార్తీక దీపం అంతకుముందు చేస్తున్నా అంటే చేస్తున్నా బట్ కార్తీక దీపంకి వచ్చాక ఆఫర్స్ ఎక్కువ రావటం జరిగింది సీరియల్స్లో అండ్ క్యారెక్టర్ కూడా బాగా ఎలివేషన్ అయింది ఒక సీత అంటే ఒక తులసి సీతాని మర్చిపోయారు ఇప్పుడు మీరు యూట్యూబ్లో సీతాని కొడితే తులసి అని వస్తుంది ఫస్ట్ సో అలా చేంజ్ చేసేసారు కంప్లీట్ నా నేమ్ని మీ కార్తీక దీపం క్యారెక్టర్ పేరు తులసి తులసి గీత ఫస్ట్ పేరు మీ ఒరిజినల్ పేరు తర్వాత శ్రావణి వచ్చింది ఇప్పుడు క్యారెక్టర్ పేరు చూస్తే తులసి తులసి సీత నుంచి శ్రావణి ఎలా వచ్చింది మీకు యాక్చువల్లీ నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి సీత మహాలక్ష్మి బట్ సీరియల్స్లో ఒక సీరియల్లో నేను శ్రావణిగా ఒక క్యారెక్టర్ చేశాను సో అప్పుడు సీత అంటే కష్టాలు అవి ఇవి అని చెప్పి డైరెక్టర్ సార్ వీళ్ళంతా నన్ను శ్రావణి అని పిలవటం స్టార్ట్ అయింది సో అలా అది అక్కడ ఫిక్స్ అయిపోయారు శ్రావణి అని బట్ ఇంట్లో మాత్రం సీత అనే పిలుస్తారు ఫ్రెండ్స్ కూడా సీత శ్రావణి అని పిలుస్తారు కార్తీక దీపం క్యారెక్టర్ ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది ఇంకొక కోఆర్టిస్ట్ ఉంటారు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు కోఆర్టిస్ట్ అంటే సపోర్టింగ్ బాగానే ఉంటుంది ఆ సీరియల్ నాకు ఫస్ట్ నార్మల్గా ఒక చిన్న క్యారెక్టర్ అడిగారు ఎలా ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉంటుందని చెప్పారు ఓకే మంచి అంటే ఇప్పుడు కార్తీక దీపం ఎలా ఉందో తెలుసు కదా ఫుల్ రేటింగ్ ఉంది సో ఇలాంటివి అవును సో చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఓకే చెప్పి చేశాను చేసి ఒక 3 మంత్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు నన్ను అంటే అక్కడ క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయింది అయిపోయాక మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత కాల్ చేసి మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము సో ఇందులో ఒక మెయిన్ లీడ్ ఉన్నారు ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేసి అలా ట్రాక్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నారు ఓకే ఫైన్ అది 3 మంత్స్ క్యారెక్టర్ కాస్త 1.5 ఇయర్ అయింది సో ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంది కార్తీక దీపంలో వంటలక్క గారు అసలు వంటలక్క అంటే చాలా ఫేమస్ తను మీతో ఎలా ఉంటుంది యాక్చువల్లీ చాలా మంచిది తను అంటే వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది బట్ తను తెలుగు బాగా మాట్లాడతారు చాలా స్వీట్ ఇంకా అంతకు మించి చెప్పలేను తన గురించి చాలా స్వీట్ చాలా మంచి నిరుపమ్ గారు కానీ మీకు కార్తీక దీపం పేరు ఉన్న గారు వారు యాక్చువల్లీ కార్తీక దీపంలో నిరుపమ్ గారికి ఒక సపోర్టివ్ క్యారెక్టర్ బట్ కుంకుమ పువ్వు సీరియల్ వచ్చేసి అతనికి అంటే తనకి పేరు నేను కుంకుమ పువ్వులో సో కుంకుమ పువ్వు సీరియల్లో నిరుపమ్ గారికి ఫస్ట్ టైం నేను పేరుగా యాక్ట్ చేశాను ఆ సీరియల్లో ఒక క్యారెక్టర్ చేస్తూ అదే టైంలో నేను ఇతనితో కుంకుమ పువ్వులో హీరోయిన్గా చేశాను ఇంకోటి అభిషేకం సీరియల్ కూడా చేస్తున్నారు కదా అందులో నెగిటివ్ క్యారెక్టర్ లేదు లేదు పాజిటివ్ హీరోయిన్ అభిషేకంలో పాజిటివ్ క్యారెక్టర్
ఓకే ఇప్పుడు అభిషేకం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, కార్తీక దీపం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, రెండిట్లో మీకు ఏది బాగుంది అనిపిస్తుంది? రెండు బాగున్నాయి, రెండు అంటే ఇది బాగుంది అది బాగుంది అని చెప్పలేను. ఈ నాకు కార్తీ దీపం తర్వాత అభిషేకంలో ఆఫర్ వచ్చింది, బట్ రెండింటిలో తులసి నేను నేమ్, అది ఒకటి. రెండింటిలో క్యారెక్టర్ పేరు తులసి, క్యారెక్టర్ నేమ్ అంటే అది అనుకోకుండా పెట్టిందా కావాలని? అనుకోకుండా అనుకోకుండా జరిగిపోయింది, సో అందుకని నాకు సీతామహాలక్ష్మి అలియాస్ తులసి అని వచ్చింది. సో అక్కడ బాగుంటుంది అంటే రెండు సీరియల్స్ నాకు ఓకేలే అనిపించింది, బాగుంటాయి రెండు క్యారెక్టర్స్. ఓకే, ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి? అయ్యి బాబు, మిమ్మల్ని చూస్తుంటే జెలస్ గా ఉంది. ఎందుకు ఇంత అందంగా ఉన్నారు? మీ స్కిన్ టోన్ కూడా చాలా బాగుంది, షైనీగా ఉంది, అంటే ఏమన్నా టిప్స్ పాటిస్తారా? లేదు లేదు, మా మదర్ ఇలానే ఉంటారు, సో మదర్ గిఫ్ట్ అంతే, అమ్మ గిఫ్ట్ ఇచ్చారు. ఎవరైనా చెప్తుంటారా మీరు బాగున్నారు అని? బాగున్నారు అని చెప్పరు, బట్ స్కిన్ టోన్ బాగుంటుంది అని చెప్తారు ఎక్కువ, స్కిన్ టోన్ చాలా బాగుంటుందని. ఓకే, ఇప్పుడు మేము డిగ్రీ వరకు చేశారంటున్నారు, కాలేజ్ డేస్ లో మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేయలేదు, నేను ఎక్కువ తక్కువ కాలేజ్కి వెళ్ళింది, ఎక్కువ వెళ్ళలేదు. అంటే జస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళి? ఎగ్జామ్స్ అప్పుడు లేదు, కాలేజ్ ఫ్రీ టైంలో వెళ్తాను, మంత్లీ ఒక 10 డేస్, ఒక 15 డేస్ అలా వెళ్తా అంతే. సో నాకు ఎవరితో అంత పరిచయం లేదు కాలేజ్. ఎవరన్నా ప్రపోజ్ చేశారు? నేనా? నేను చేయలేదు. ఇప్పుడు వెబ్ సిరీస్ లో అన్విత్ కదా మీ పేరు, తను చాలా వెబ్ సిరీస్ కూడా తనతోనే ఉన్నాయి. యా కంప్లీట్, ఒక 25-30 దాకా ఉంటాయి అబ్బాయితో. చాలా ఉన్నాయి కదా, అది రియల్ పేరా రీల్ పేరేనా? పేరేనా? రియల్ కాదు, రీల్, జస్ట్ యాక్ట్ అంతే, యాక్ట్ చేసాము. అందరికి బాగా నచ్చింది పేర్, పబ్లిక్ బాగా కనెక్ట్ అయిపోయింది. యా చాలా మంది అడుగుతున్నారు, కామెంట్స్ కూడా చూడొచ్చు, ఈ పేరు నిజమైన పేరా, మీరే అసలు రియల్ అవ్వచ్చు కదా అని చాలా కామెంట్స్ వస్తుంటాయి కదా, ఎలా అనిపిస్తుంటుంది మీకు? అంటే నేను జస్ట్ మేమైతే యాక్టింగ్ చేసాం, రియల్ అయితే కాదు, జస్ట్ రియల్. బట్ అందరికీ అంత బాగా అందరు అడుగుతున్నారు అంటే మా పేరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, సో అందుకని నేను, నాకు బాగా అనిపిస్తుంది అలా అడిగినప్పుడు. అలా ఇంకొకటి, మీరు సీరియల్స్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా మీకు చాలా ఉన్నాయి. ఆర్ఫనేజ్ పెట్టారా మీరు? పెట్టానండి. అంటే మీరే ఓన్గా అంటే, యాక్చువల్లీ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు విజయనగరంలో వరలక్ష్మి గారు అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు, ఆవిడ దగ్గర ఒక 7 మెంబర్స్ పిల్లలు ఉండేవాళ్ళు. సో ఆవిడ, నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని, శ్రీకాకుళం పక్కనే కాబట్టి అక్క వాళ్ళు ఉండేవాళ్ళు, సో అక్క దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆర్ఫనైజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఒక 1 ఇయర్ అలా అవుతుంది, నేను 9th క్లాస్కి వచ్చాను, ఆవిడ చనిపోయారు. అప్పుడు చూద్దామని వెళ్తే పిల్లలందరూ ఆస్తులు పనిచేసుకొని బెంగళూరు అండ్ ఒకరు వచ్చేసి యుఎస్ అలా వెళ్ళిపోయారు. సో అక్కడ పిల్లల్ని పెంచుకోవటానికి ఎవ్వరూ లేరు, చాలా ఇబ్బందులు. ఒక అతను చూసుకుంటున్నాడు అంటే ఒక పూట ఫుడ్ ఉంటే ఇంకో టైం ఉండదు, వెళ్ళిపోయారు అందరు, వెళ్ళిపోయారు. సో ఇంకా నేను మా నాన్నగారికి అడిగాను, నాన్న నాకు ఇలా ఉంది నేను తెచ్చుకుంటానని చెప్పాను. సో సరే నీ ఇష్టం, మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు, సరే నీ ఇష్టం అన్నారు. వాళ్ళందరినీ హైదరాబాద్కి షిఫ్ట్ చేసి, ఇప్పుడు హైదరాబాద్లో అక్కడ ఉప్పల్ ఉంది కదా మనకి సైనిక్ పూరి, సో అక్కడ ఉంటున్నారు పిల్లలంతా, అక్కడ ఒక ఆర్ఫనేజ్. ఒక నైన్త్ క్లాస్ అంటే మైండ్ మెచ్యూరిటీ అంతేం కాదు, లేదు కానీ అవి తెలిసి తెలియని వయసులో కూడా మీరు ఒక ఆర్ఫనేజ్. అందుకంటే నాకు అనిపించింది బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అయితే ఫుడ్. ఇప్పుడు నార్మల్గా మనకి పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మనం టైంకి తింటున్నాం బాగున్నాం, అదే మనకు లేకపోతే మన పరిస్థితి కూడా అదే కదా. సో నేను పేరెంట్స్ ఉన్నప్పటికీ నా రిలేటివ్స్ నుంచి కానీ బయట వాళ్ళ నుంచి కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. సో అందుకని నాకంటే ఇప్పుడు ఫుడ్ వెళ్తుంది, ఒక 5000 నోట్లోకి వెళ్తున్నాయి, మంచిగా తింటున్నా టైం టు టైం. బట్ ఆ పిల్లలు అలా కాదు, ఒక పూట ఉంటే అది కూడా ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు లేదా ఏదైనా హోటల్లో ఫుడ్ మిగిలిపోయినప్పుడు అది వెళ్తుంది. సో పిల్లల గ్రోతింగ్ అంతా ఆగిపోయింది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చాయి. సో ఇంకా నేను, నాకు నా వల్ల కాలేదు. మా నాన్నగారితో మాట్లాడితే ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే మా నాన్నగారు ఒప్పుకున్నారు, ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకోరు, పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఉంది కాబట్టి నేను చేయగలిగాను, లేకపోతే నథింగ్, నేను అసలు ఏం చేయలేను. అంటే మీ ఆర్ఫనేజ్ లో స్టార్టింగ్ మీ 9th క్లాస్ లో ఉన్నప్పుడు 8 మెంబర్స్ తో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంత మంది? 34 మెంబర్స్ ఉన్నారు, అండ్ ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒక 60-70 ఉంటాయి బాబాయ్కి, అండ్ వాళ్ళ వైఫ్ ఇక్కడ పిల్లల దగ్గర ఉండి పిల్లలకి ఫుడ్ అంతా వాళ్ళే వండి పెడుతూ ఉంటారు. నేను వెళ్ళి చూసి వాళ్ళకి ఏమైనా కావాలంటే అవి ఇచ్చేసి వస్తూ ఉంటా. డొనేషన్స్ అంటే నేను ఎవరిని అడగనండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డొనేషన్స్ అంటే డొనేషన్స్ మీదే బ్రతుకుతున్నారు వీళ్ళు. డొనేషన్ ఒక 1000 వస్తే 100 పెడుతున్నారు,
రియల్గా చెప్పాలంటే అదే జరుగుతుంది బయట. నేను ఒక్కళ్ళని ఇలా చేస్తున్నారని నేను చెప్పను, బట్ నేను చూసిన ఈ 7 ఇయర్స్ అయితే చాలా వరకు 100,000 వస్తే 10 పెడుతున్నారు, మిగతా తింటున్నారు. అది నిజం అది. సో ఆ నేమ్ నాకు వద్దు. సో నేను అందుకే ఎవరిని డొనేషన్స్ అడుగును. నాకు ఇస్తే తీసుకుంటాను, ఏమైనా వస్తే తీసుకుంటాను. ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది రవి గారు అని, కడలి స్టూడియోస్, ఆయన ఏం చేస్తారు, ఒకటి డొనేటింగ్ కిచెన్ అని ఒకటి ప్లాన్ చేశారు. దాంట్లో ఏంటంటే మేము ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పిల్లలకు పెట్టే వరకు వీడియో తీస్తాం, తీసి అవి యూట్యూబ్లో పెడతాం. దాని నుంచి వచ్చిన వ్యూయర్షిప్ అండ్ దాని నుంచి వచ్చిన డొనేషన్స్ నుంచి పిల్లలకి అలా పెట్టుకుంటూ వస్తున్నాం. సో అలా చేస్తామే తప్ప ఎవరిని మేము డొనేషన్స్ అడగం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఇస్తాము తీసుకోండి అంటే తీసుకుంటాం, అది కూడా మేము మనీ తీసుకోం. మీరు ఏమైనా పిల్లలకి చేయాలనుకుంటున్నారా, లేదా వాళ్ళకి ఏమైనా స్కూల్ బ్యాగ్, బట్టలు, ఫుడ్ ఏం కావాలన్నా మీరు ఇచ్చేయండి, అంతే. మీరు దగ్గరుండి చూసుకోండి, ఎందుకంటే మన చేతి నుంచి ఇంకొక చేతికి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా జరగదు, ఖచ్చితంగా తింటారు. సో నాకు అది ఇష్టం లేదు. సో వాళ్ళతోనే మీకు ఏదైనా చేయాలనుకుంటే మా మీద నమ్మకం ఉంటే మీరే వచ్చి చేసి వెళ్ళిపోండి, మాకు మాత్రం మనీ వద్దు. అలా లేదా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మేము తీసుకొని ఇస్తాం, బట్ మనీ మాత్రం మాకు వద్దు అని చెప్తాను. ఎందుకంటే నాకు అనేం ఇష్టం లేదు. నేను ఒక్కటి ఒక స్వార్థం ఏమీ లేదు. పిల్లలు టైం టు టైం ఒక 3 టైమ్స్ అంటే డైలీ ఒక 3 టైమ్స్ ఫుడ్ తిన్నారా, స్నాక్స్, స్కూల్, బట్టలు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు ఒక 25 ఇయర్స్ వచ్చినంత వరకు నా దగ్గరే ఉండాలి. దాని తర్వాత వాళ్ళు జాబ్ చేసుకుంటారా, వెళ్ళిపోతారా, వాళ్ళ ఇష్టం ఉంటారన్నది, బట్ అప్పటి వరకు వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు. అదొక్కటే నాకు కావాలి. మీరు మనీ ఇచ్చుకుంటారా చూసుకుంటారా నాకు అనవసరం. అదే నేను ఫాలో అవుతూ వచ్చాను. సో నేను డొనేషన్స్ తీసుకోండి, నేనే పెట్టుకుంటాను. ఈ వయసులో ఇంత సంపాదించుకుంటూ పక్కన సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఇంత బాగున్నారు కదా, ఆర్గనైజేషన్ ఉన్న పిల్లలకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? బాండింగ్ అంటే అందరూ అక్క అక్క అంటూ ఫుల్ నేను టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తాను. షూట్ ఉంటే షూటింగ్, షూట్ లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను కలుద్దామన్నా పదండి అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడే తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్ బర్త్డేస్, పిల్లల బర్త్డేస్ అన్నీ అక్కడే చేసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటూ అక్కడే టైం స్పెండ్ చేస్తాను చాలా వరకు. ఇంక ఈ లాక్డౌన్ వల్ల చాలామంది పిల్లలు మిస్ అవుతున్నారు, రోజు వీడియో కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా, బట్ నేను చాలా మిస్ అవుతున్నా అంటే ఇప్పటికీ 3 మంత్స్ అవుతుంది. సో నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ వెళ్లకుండా ఇలానే ఉండిపోయా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, విషాదాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అది ఉన్నాయి కాబట్టి. అవి విన్నప్పుడు మీరు అవి తెలుసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు నేను ఒక్కసారి ఒకటి చూసాను ఒక ప్రాబ్లం, అంటే నార్మల్గా చూస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను, బాధ అనిపిస్తుంది కదా. మన వింటాం వేరు, టీవీలో చూడటం వేరు, మన కల్లారు మనం చూడటం వేరు. సో అలాంటివి నేను చాలా చూసాను. ఇప్పుడు 34 మెంబర్స్ పిల్లలు ఉన్నారంటే 34 మెంబర్స్ని నేను చూసాను ప్రాబ్లం. సో బాధ అనిపిస్తుంది. బట్ ఒక అమ్మ, ఒక ఆవిడ అయితే వచ్చారు, వచ్చి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాము అని చెప్పారు. నేను వాళ్ళకి ఎందుకు వదిలేశారు, ఎందుకు అన్నారు, ఇవేం నేను అడగను. ఎవరికైనా ఇష్టం లేదు పిల్లలు అంటే ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎందుకు అడగనంటే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు అడిగామనుకోండి, మీది ఒక్కటే ఇప్పుడు గల్లీకి ఒక ఆర్ఫనైజ్ ఉంది, నేను అడిగానని చెప్పేసేసి వాళ్ళు తీసుకెళ్ళి మీది ఒక్కటే ఉందా ఇంకోటి ఉంది నేను వేసుకుంటాను అని చెప్పి తీసుకెళ్ళి వేరే ఆర్ఫనైజ్లో పెడేస్తారు. ఎక్కడైనా ఆర్ఫనైజే కదా. సో ఎందుకు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో మనకు తెలియదు, నాది ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఎవరికైనా ఇష్టం లేదంటే ఎందుకు, ఏంటి, ఏ క్వశ్చన్స్ అడగను, వదిలేసి వెళ్ళిపోండి అంతే. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే వచ్చి చూడండి, వదిలేసి వెళ్ళిపోండి. అంత మించి నేను ఏ క్వశ్చన్ అడగను ఎవరిని, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళి వేరే ఆర్ఫనైజ్లో వేస్తారు, ఎక్కడైనా పడేస్తారు తీసుకెళ్ళి. ఆర్ఫనైజ్లో ఎవరు తీసుకెళ్ళకపోతే రోడ్ల మీద కూడా వదిలేస్తారు. అలాంటివి నేను చాలా చూశాను. సో అందుకని నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగను. వచ్చి వదిలేసాను, మీకు ఇష్టం లేదా ఇక్కడ వదిలేసాను వెళ్ళిపోండి అంతే. అంత మించి క్వశ్చన్స్ అడిగాను నేను. పిల్లలే కాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా వస్తే జాయిన్ చేయించుకుంటారు? పక్క జాయిన్ చేయించుకుంటాను. సపోర్ట్ కూడా ఉంటుంది. అవును, పిల్లలకి పిల్లలతోనే ఎంతసేపు ఆడుకుంటారండి. వాళ్ళకు తాతయ్య ఉండాలి, అమ్మమ్మ ఉండాలి, అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్తా, అరే వాళ్ళతో ఉండండి రా, వాళ్ళతో చేయండి రా, మాట్లాడండి రా. ఎందుకంటే ఒక్కొక్క టైంలో వాళ్ళని ఇలా చూస్తే వాళ్ళకున్న బాధ అంతా మర్చిపోతారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే చాలామంది పిల్లలు అక్కొచ్చిందిరా అక్కొచ్చిందిరా, ఏదో తెచ్చింది తిందాము, అక్కొస్తుంది ఆడుకుందాము అలానే ఉంటారే తప్ప, నేను ఒకవేళ రాకపోతే ఫోన్ చేస్తారు, అక్క ఆడుకుందాం రా అక్క తొందరగా అని.
సో అందుకని పిల్లలందరినీ నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి పిల్లల దగ్గర వదిలేసి ఆడుకోండి అని చెప్తా. సో వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా నాకు ఇంకా ఆర్ఫనేజ్ వాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక బాబుని ఒక ఒక పెద్దవాడి దగ్గర వదిలేస్తే వాళ్ళు వీళ్ళు బాగుంటారు అంతా ఒక దగ్గర, హోల్డేజ్ హోమ్ని ఒక దగ్గర, పిల్లల్ని ఒక దగ్గర వేయడం కంటే ఇలా కలిపేస్తే ఒక ఫ్యామిలీ ఉన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు కూడా ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ తెలియాలి కదా. సో అందుకని నా ప్రయత్నం అంతే, వస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. కష్టపడి చేయట్లేదు, ఇష్టంతో చేస్తున్నాను. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. మనకి ఎంత ఇష్టం ఉన్నా మన పక్కన సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అవును. మీకు మ్యారేజ్, మీరు మ్యారీడా? కాదు. మీకు మ్యారేజ్ అయ్యాక మీకు వచ్చే హస్బెండ్ సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నారా? సపోర్ట్ చేసే వాళ్ళనే చేసుకుందాం అనుకుంటున్నారా? నార్మల్గా చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేయరని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, నేను నా పేరెంట్స్ నేను ఇప్పుడు రేపు పొద్దున నేను పని చేయకపోయినా నా పేరెంట్స్ని చూసుకోవాలి అంటే చూసుకుంటామంటారు. అందరూ చూసుకుంటారు, అందరూ ఒకేలా ఉంటారని నేను చెప్పను, చూసుకుంటారు. బట్ ఒకనొక టైంలో ఏమవుతుందంటే అల్లుడి దగ్గర ఉన్నారు అంటారు, లేదా అల్లుడికే కోపం రావచ్చు, ఎన్ని రోజులు ఇంకా మన దగ్గర, నీకే లేదు మళ్ళీ పిల్లలకి. నేను చెప్పాలని నేను రిచ్ కాదు, నేను చాలా మిడిల్ క్లాస్. సో నువ్వే నీకే లేదు, నాకు చాలామంది అన్నారు. నాకు మ్యాచెస్ వచ్చినప్పుడు కూడా ఇలా ఉంటుంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే మీకే లేదు కదా, మీరు ఎలా చేస్తారు అని. నాకు లేకపోయినా ఇప్పటి వరకు చేసా. ఆస్తిలో రాదు మీరు అందరం బట్టి, మీకంటే చాలా మంది మిడిల్ క్లాస్ కాదు, రిచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, అదే కదా హెల్ప్ చేస్తున్నారు, ఫ్యామిలీని కూడా పట్టించుకోవట్లేదు. కండక్ట్ చేయటం కాదు, పక్కన పెట్టే చేయండి, ఆర్ఫనేజ్ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు. నిజంగా అలా అని కాదు, బట్ నేను చెప్తున్నాను ఎలా చూసుకుంటారని లేదు. ఎవరైనా నాకు వచ్చారు అంటే నేను హ్యాపీగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాను అంటే చేసుకుంటాను, లేదు అంటే ఇలానే ఉండిపోతా హ్యాపీగా, నాకేం ప్రాబ్లం లేదు. అయ్యో అసలు ఎవరు సపోర్ట్ చేయనంటే చేసుకొని కూడా చేసుకోను. లవ్ చేశారా? లేదు. లేదు, నాకు ఉద్దేశం లేదు ప్రస్తుతానికి. లేదు లేదు లేదు, నాకు ప్రెసెంట్ అయితే అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. చూసారు రెండు మూడు, ఒకరు వచ్చేసి మీరు ఇండస్ట్రీ వద్దు మాస్టర్స్ చేయండి నా కోసం అన్నారు. నేను వాళ్ళ కోసం మాస్టర్స్ చూసినా నార్మల్గా ఇండస్ట్రీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఉంది అంటే ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఏంటంటే ఇది కనిపిస్తుంది బయటకి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్ని లేవు, తవ్వితే దీనికంటే అవే ఎక్కువ ఉంటాయి, బయట ఎవరు లేరు. ఒక్క పని బయట ఏమైనా కేసెస్ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు రేప్ కేసెస్ కానీ ఏమైనా ఇండస్ట్రీ అమ్మాయిలకి జరుగుతున్నాయా? కాదు కదా, బయట వాళ్ళకే జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో బయటకు కనిపిస్తారు అంతే, అదేదో అంటారు కదా దూరంగా ఉన్న కొండలు నున్నని అంటారు. మనం రోజు టీవీలో కనిపిస్తాము, కొన్ని న్యూసెస్ ఒక 10 మంది చేసే తప్పు వల్ల అందరికి అదే పడుతుంది, బట్ దూరంగా ఉండి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బయట రాదు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి బయట వాళ్ళకి అంత తేడా. చెప్పాలంటే ఇండస్ట్రీ బయటకు కనిపించేదే బట్ లోపల చాలా ఉంటుంది, అది ఎవరికి తెలీదు, అది యాక్ట్ చేసిన వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయ్యో నేను ఒకరికొకరులో నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు తిరుపతి వెళ్ళా, తిరుపతిలో ఆవిడ కొండ మెట్లెక్కి వెళ్తున్నా అటు నుంచి దిగుతున్నారు, ఆవిడ ఆవిడ తిడుతున్నారు నన్ను, ఏ పిల్ల నీకు అసలు బుద్ధి ఉందా, చిన్నపిల్ల చూడటానికి చిన్నపిల్ల ఉన్నావు, చిన్నపిల్ల చిన్నపిల్ల ఉండకుండా నీకు ఆ వేషాలు ఎందుకు, ఇంకోసారి మధురాన్ని ఏమనంటే కాలు ఇరగొడతాంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇవిడ తిడుతుంది అని, తర్వాత అర్థమైంది ఓకే నేను సీరియల్లో చేస్తాను చెప్ప. వాళ్ళ హస్బెండ్ వచ్చి సారీ అమ్మా అది ఇది అని చెప్పారు, ఓకే అవును. సో అలా కూడా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నేను నెగిటివ్ చేసినప్పుడు నన్ను అందరూ నెగిటివ్ గా చూస్తున్నారంటే సక్సెస్ అయినట్టే కదా. సో అది కూడా హ్యాపీ. కార్తీక దీపంలో ఎలా ఛాన్స్ వచ్చింది? కార్తీక దీపంలో నేను ఒక సీరియల్ చేసిన అప్పటికి నాకు గుర్తులేదు ఆ సీరియల్, 1-2 ఇయర్స్ అవుతుంది దాంట్లో ఆఫర్ చేసి. నాకు నార్మల్గా అందులో మేనేజర్ తెలుసు, వేరే సీరియల్ వర్క్ చేశాను ఆయనతో. అష్టచెమ్మ సీరియల్కి అప్పుడు నన్ను అడిగారు, సో సమ్ ఎగ్జామ్స్ అలా ఉండటం వల్ల నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. సో ఓకే అమ్మా నెక్స్ట్ టైం చూద్దామన్నారు. అష్టచెమ్మ అయిపోయి కార్తీ దీపం స్టార్ట్ చేశారు. సో అప్పుడు నాకు కాల్ చేశారు, ఒకసారి మీరు ఛానల్కి రండి లుక్ చూద్దాము, ఓకే అంటే షూటింగ్ చేద్దామని. ఓకే అని వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత ఒక 2-3 మంత్స్ నాకు కాల్ చేయలేదు. అంటే ఎవరైనా పెట్టారేమో, స్టార్ట్ అయిపోయిందేమో, ఇంకా నేను లైట్ తీసుకున్నాను. బట్ ఇంకా నాకు రేపు షూటింగ్ అంటే ఈరోజు ముందు రోజు కాల్ చేసి మీరు రేపటి నుంచి కార్తీదీపం షూటింగ్కి వచ్చేసాయండి అని చెప్పారు 3 మంత్స్ తర్వాత. ఓకే ఫైన్ అని చెప్పి నేను ఇంక అప్పటికి వేరే షూటింగ్లో బిజీ ఉన్నాను నేను. బట్ నాకు కార్తీదీపం అనేసరికి నేను ఇంకా వేరే వాళ్ళతో, అంటే వెబ్ సిరీస్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడి నాకు ఇది చాలా రేటింగ్ ఉన్న సీరియల్, సో నాకు ప్లస్ అవుతుంది, సో ఒక 2 డేస్ షూట్ ఆపేద్దామంటే సపోర్ట్ చేశారు వంశీ అని, ఆయనతో ఇప్పుడు చేస్తున్నా, సపోర్ట్ చేసి మీరు చేయండి అన్నారు. సో నేను ఇంకా ఈ వెబ్ సిరీస్ షూట్ ఆపుకొని కార్తీదీపంకి వెళ్ళి ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయింది సీరియల్. సో ఒక 3 మంత్స్కి అయిపోయింది క్యారెక్టర్, తర్వాత చెప్పాను కదా మళ్ళీ పిలిచి యాక్ట్ చేయించుకున్నారు. కార్తీదీపం అంటే కాంపౌండ్ సీరియల్ కదా, అందులో ఛాన్స్ రాగానే పిలవగానే ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ ఏంటి అంటే నాకు హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇప్పటివరకు చాలా సీరియల్స్ చేశాను నేను, బట్ ఎందులోనే నాకు అంటే బయటకు రాలేదు, అంటే నేను తెలియలేదు ఎవరికి. సీరియల్ చూసినంత వరకు చూస్తారు, చూసి మళ్ళీ బయటికి రాగానే నన్ను మర్చిపోతారు అక్కడ చూసేంత వరకే. సో నాకు అంత ఇప్పుడు కార్తీదీపం చేస్తే మా టీవీ, ఇప్పటివరకు నేను మా టీవీలో చేయలేదు, కార్తీదీపంతోనే ఫస్ట్ మా టీవీ, అప్పటివరకు ఈ టీవీ జమ్ని ఇవి తప్ప నేను జీ తెలుగు మా టీవీ చేయలేదు. మా టీవీలో ఫస్ట్ సీరియల్ నాది కార్తీక దీపం. సో మా టీవీకి ఫస్ట్ వచ్చింది అదొక హ్యాపీ, అండ్ కార్తీదీపం అందులోనూ టాప్ 1 సీరియల్ అది. సో నాకు బాగా అనిపించింది, ఫుల్ హ్యాపీగా నేను ఇంకా వెంటనే నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి షూటింగ్ ఆపుకొని వెళ్ళాను కార్తీదీపంకి. మీరు సీరియల్స్లో చేస్తున్నారు, వెబ్ సిరీస్లో చేస్తున్నారు, నాకు తెలిసి ఇప్పటికీ మీరు బయటకు వెళ్తే చాలా మంది ఐడెంటిఫై చేస్తారు, మరి సినిమా ఛాన్స్ వస్తే చేస్తారా? లేదు చేయను. రెండు కాళ్ళ మీద, అంటే రెండు పడవల మీద కాళ్ళు అంటారు కదా, అలా నాకు ఇష్టం లేదు. చేస్తే సీరియల్ చేయాలి లేదా సినిమా చేయాలి. సినిమాలోకి వెళ్ళిపోయాక మనం సీరియల్ కి డేట్స్ ఇవ్వలేదు అనుకోండి, సినిమాకి కంటిన్యూ 3 డేస్, ఇంత ఒక 40 డేస్, 50 డేస్, 1 మంత్ ఇవ్వాలి. సీరియల్ రోజు ఉంటుంది, సో 30 డేస్ తర్వాత అది అయిపోతుంది, దానికి గ్యారంటీ లేదు. సీరియల్ కి గ్యారంటీ ఉంటుంది, మనకి ఇది జాబ్ లాగా. సినిమాలో చేసిన వాళ్ళు సీరియల్స్ లో చేస్తున్నారు, సీరియల్స్ లో చేసిన వాళ్ళు సినిమాలోకి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండట్లేదు. చెప్పాలంటే సినిమాల్లో చేసిన వాళ్ళు మహా అయితే ఒక 7-8 సీన్ మూవీస్ చేస్తున్నారు, ఫేడ్ అవుట్ అయిపోతున్నారు, కానీ సీరియల్ అలా కాదు, ఎన్ని చేసినా చూస్తారు మనల్ని. సో అందుకని నేను రెండు పడవల మీద కాల్ చేయాలనుకోవట్లేదు, చేస్తే సీరియల్ లేదా సినిమా, అంతేగాని రెండు కవర్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. సో నాకైతే సీరియల్స్ ఇష్టం, సీరియల్స్ చేస్తాను. మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకోవట్లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మూవీ చెప్పాలంటే. అది ఇంకా పెద్ద బ్యానరు అప్పుడు వచ్చింది అంటే ఆలోచిస్తా, చిన్న చిన్న చేసి నేను టైం వేస్ట్ చేసుకోను, నేను చేయను. యాక్చువల్గా ఏంటంటే మనం ఎదుగుతుంటే ఏ ఫీల్డ్ అయినా కానీ ఇక్కడ ఎదుగుతుంటే పక్కన ఉన్న వాళ్ళు తొక్కేయాలని చూస్తారు, మన ఆయన వాళ్ళే కానీ కాని వాళ్ళే కానీ, హ్యూమన్ సైకాలజీ వాళ్ళు ఎదుగుతున్నారు అనుకుంటారు. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? బయట ఎవరు లేరు, బయట ఎవరు బయట వాళ్ళు పక్కన వాళ్ళు ఎక్కువ ఉంటారు. బయట ఎవరు నాకైతే బయట ఎవరు లేరు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నారు, అది నేను అంటే చెప్పలేను అందరూ. పేర్లు మెన్షన్ చేయక్కర్లేదు, అటువంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అంటే ఆడపిల్లకి అవసరమా ఇండస్ట్రీ, అదొక చెత్త ఇండస్ట్రీ. ఇది ఫస్ట్ ఇది ఒకటి అంటారు, ఇండస్ట్రీని తప్పుగా పడతారు. పెళ్లి చేయడం ఎలా, పెళ్లి అవుతుందా లేదో ఇప్పటికి స్టిల్. నాకు డిగ్రీ అయింది, ఇయర్ అయింది డిగ్రీ, ఇంకా ఎంబీఏ చేయాలి, ఇంకా చాలా ఉంది. నార్మల్ గా బయట అమ్మాయి ఉన్నా ఎంబీఏ తర్వాతే కదా చేసేది, ఎంబీఏ మళ్ళీ జాబ్. ఇప్పుడు జాబ్ అన్ని ఉన్నాయి, ఒక 25 ఇయర్స్ వస్తాయి, కానీ ఈ రోజుల్లో బయట అమ్మాయిలు కూడా చేయట్లేదు. బట్ నాకు ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉంటున్నా నేను, అమ్మాయికి ఇప్పుడు నాకు ఏదో 30-40 వచ్చేసినట్టు, పెళ్లి చేయరా ఇంకా ఇండస్ట్రీలో ఉంటే ఇంతే, పెళ్ళిళ్ళు అవ్వు, ఏమి అవ్వవు ఇలా అంటూ ఉంటారు. అంటే పక్కనే ఉండి తొక్కేస్తూ ఉంటారు, బట్ మా పేరెంట్స్ మాత్రం చిల్, ఎవరేమనుకున్నా మాకు లేని ప్రాబ్లం మీకేంటి, నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను చెప్తా, మేము పోనీ మాకేమైనా లేదా, మేమేం చేయట్లేదా, మీ ఇంటికి వచ్చి అయితే తినట్లేదు, మీకు వచ్చి అడగట్లేదు, తన ఇష్టం తను చేస్తుంది, లైట్ తీసుకోండి అని చెప్తారు అంతే సింపుల్గా. వాళ్ళు అన్నారు కదా అని మా పేరెంట్స్ వచ్చి నువ్వు మా నేను ఆపేసే ఇలా ఏం చెప్పలేదు ఎప్పుడు, పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు. మీకేమైనా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? అక్క ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది. అక్క ఈ ఫీల్డ్ లోకి రాలేదు అసలు? లేదు, తను చదువుకున్నారు క్లాసికల్ డాన్స్. ఓ సరే, ఊళ్ళోనే మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కరోనా, COVID-19. ఈ టైంలో మీకు దాదాపు షూటింగ్స్ జరగలేదు చాలా రోజులు, ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? యాక్చువల్లీ నేను 3 మంత్స్ లాక్డౌన్, 27th అన్నారు మనకి లాక్డౌన్. సో నాకు జనతా కర్ఫ్యూ
ఒకరోజే కదా ఏం ప్రాబ్లం లేదు అనుకున్నా, దాని తర్వాత 3 మంత్స్ అన్నారు. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, అంటే ఇంట్లో అంటే నాన్నగారు చూసుకుంటారు ప్రాబ్లం లేదు, నాకంటే వేరే ప్రపంచం ఉంది, దాన్ని ఎలా చూసుకోవాలి, నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో, నేను ఎలా ఉన్నా పర్లేదు పిల్లలు మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయగలరు. ఎందుకంటే ఒక దగ్గర నుంచి మనం తెచ్చుకున్నప్పుడు మన దగ్గర ఇబ్బంది పెట్టుకోదు. సో అప్పుడు ఏం చేశానంటే నా కేక్స్ చేయటం వచ్చు, హోమ్ మేడ్ కేక్స్. సో పిల్లలకి కేక్స్ అంటే ఈ పిల్లలకి ఇప్పుడు నేను కేక్స్ చేసి హోమ్ డెలివరీస్, ఇప్పుడు బర్త్డేస్ ఎక్కువ వచ్చాయి లాక్డౌన్లో చూస్తే, నేను ఒక 1 మంత్ నాకేం ఐడియా రాలేదు చెప్పాలంటే, ఐడియా రాలేదు. నేను ఆలోచించా ఏం చేయాలి, నాకు ఏం తోచట్లేదు అని. ఆ 1 మంత్లో నా ఫ్రెండ్స్లోనే 6-7 మెంబర్స్కి బర్త్డే వచ్చింది. ఏం చేశారంటే కేక్స్ లేవు, ఏమీ లేవు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అరే నాకు కేక్స్ వచ్చి కదా, నేను కేక్స్ చేస్తే మనం బయట వాళ్ళకి హోమ్ డెలివరీస్ అంటే దగ్గరకు వచ్చి అంటే కేక్ కోసం వస్తారు. ఇక్కడ కుక్కట్పల్లి నేను ఉండేది, ఆ కుక్కట్పల్లి ఏరియాలో నేను కేక్స్ సప్లై చేయాలి, దానివల్ల నాకు ప్లస్ అవుతుందని చెప్పి నేను 2 మంత్స్ గ్యాప్లో, ఆ 2 మంత్స్ లాక్డౌన్లో దగ్గర దగ్గర 60 దాకా హోమ్ డెలివరీ చేశాను కేక్స్. అది అండ్ అంటే కేక్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అంతా ఆర్ఫనైజ్ కి పెట్టేశాను. కేక్స్ రెడీ చేశాను, కేఎఫ్సి చికెన్స్ చేశాను, అంటే ఇంట్లోనే అన్ని అన్ని బయటకెళ్ళి మార్కెట్కి వెళ్ళి, అర్లీ మార్నింగ్ మనకి మార్కెట్ ఉండేది, వెళ్ళి అన్ని తెచ్చేసుకొని హోమ్ మేడ్ కుకింగ్ అంతా, హోమ్ మేడ్ హలింగ్ కూడా చేశాను నేను, చేసి హోమ్ డెలివరీస్ చేసుకుంటూ అలా వచ్చిన మనీని ఇంట్లో అండ్ పిల్లల్ని చూసుకున్నాను. అసలు ఈ సీజన్ హలీమే పెట్టలేదు. యా, నాకు లాక్డౌన్లో అసలు ప్రాబ్లం ఏమి రాలేదు. నేను లాక్డౌన్లో బాగా ఆలోచించి నాకు ఏ పని వచ్చో అది చూపించుకున్నాను. ఒక్క ఇండస్ట్రీలోనే కాకుండా మనకి ఇలాంటి టైంలో కూడా ఉండాలి కదా. అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయని మనం ఎప్పుడు ఫేస్ చేయలేము. నేను ఒక అక్క బర్త్డే వచ్చింది, అక్కకి డ్రెస్ ఏం లేదు, పాపం చాలా ఇబ్బంది పడుతుంటే ఒక డ్రెస్ డిజైన్ చేసి కేక్ డెలివరీ చేశాను. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా నేను లాక్డౌన్లో బాగానే పిల్లలకి చూసుకున్నాను, ఇంట్లో చూసుకున్నాను. మీరు ఆల్రెడీ సోషల్ సర్వీస్ బాగానే చేస్తున్నారు, ఈ కరోనా టైంలో ఒక ఆర్ఫనైజ్ పక్కగా పెడితే మిగతా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేశారా? హా, చేశాను. డైలీ నేను మా వాచ్మెన్ పిల్లలకి కింద వాళ్ళు వాచ్మెన్ వాళ్ళని చూసుకున్నాను, అండ్ బయట వచ్చేసి స్లమ్లో ఉన్న వాళ్ళకి రైస్ బ్యాగ్స్ అండ్ ఎగ్స్ కావాల్సిన ఫుడ్ ఎగ్స్ ఇచ్చాను, అండ్ చికెన్ కూడా ఇచ్చాను చాలా మందికి ఆ టైంలో తినాలి అని. ఎగ్స్ డెలివరీ చేశాను ప్రతి స్లమ్లో, అండ్ వాళ్ళకి 1 మంత్కి కావాల్సిన గ్రాసరీస్ ఇచ్చాను. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే నేను ఒక పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ వల్ల వాళ్ళు నాకు దగ్గర దగ్గర, చెన్నైలో ఒక అన్న ఉంటారు హర్ష అని, అన్న నాకు 10,000 పంపించారు హెల్ప్ చేయమని. అలా నాకు 3 టైమ్స్ పంపించారు, 10,000 10,000 10,000. అలా రోజు నేను లాక్డౌన్లో ఒక 40 డేస్ డైలీ ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ సప్లై చేశాను. సో అలా బయట మేమే కుక్ చేస్తాం, ఇంకెవరు లేరు. మీరు సెట్లో ఎలా ఉంటారు, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారా? ఇప్పుడు మామూలుగా వెబ్ సిరీస్ చూసుకున్నా, సీరియస్ అంటే అందులో ఉన్న క్యారెక్టర్ పరంగా చూసుకుందాం, వెబ్ సిరీస్ అంటే అసలు ఏ క్యారెక్టర్లో ఉన్నాడు, మీరు చలాకీగా శిల్పిగా ఉంటారు, అలాగే ఉండే వాళ్ళ బయట కూడా? బయట సెట్లో ముఖ్యంగా ఉంటారు, చాలా అల్లరి ఎక్కువ, ఇంట్లో కూడా ఫుల్ అరుస్తూ ఉంటారు నన్ను, ఫ్రెండ్స్ కూడా చాలా కష్టం అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు తక్కిన తక్కడంలో నేను ఎలా ఉంటానో బయట చూస్తే నేను అలానే ఉంటా, అంతే యాక్టివ్, అంతే అల్లరి, అలానే ఉంటాను. ఇంకా సీరియల్స్కి వచ్చేసరికి చాలా ఇష్టం నేను అంటే అందరికీ, నేను ఎవరికి ఏం అనను, అంటే పర్సనల్గా ఏం చూసుకోను, ఉన్నంతసేపు హ్యాపీగా ఉన్నానా, పక్కకు వచ్చాక మళ్ళీ వాళ్ళతో కనెక్షన్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు, ఓన్లీ హాయ్ అంటే హాయ్ బట్ ఉన్నంత, ఎక్కడే కాదు ఎక్కడైనా ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటా. పక్కకు వచ్చాక మళ్ళీ నాకు అంటే రిలేషన్స్ నాకు ఇష్టం లేదు, ఉన్నంత వరకు ఇక్కడ ఉన్నానా హ్యాపీ, మళ్ళీ బయటకు వెళ్ళానా హ్యాపీ, అంతేగాని అందరితో రిలేషన్ పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో ఫ్రెండ్స్ పిల్లలు ఫ్యామిలీ అంతే, బయట అన్నీ తిరుగుతూ అందరూ హాయ్ మంచిగా మాట్లాడుతూ ఉంటారు అంతే, అక్కడ వరకే నాకు ఇష్టం ఉండదు రిలేషన్స్ అని. మీ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? మాధవి గారు అభిషేకంలో నాకు అత్తగా చేస్తారు, అండ్ ఒకరికొకరిలో నాకు అమ్మగా చేస్తారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. హా, వసుమతి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం ఆవిడ అంటే. ఆవిడ కూడా నేను అంటే చాలా ఇష్టం, ఒక 5-6 ఇయర్స్ నుంచి కలిసి చేసుకున్నాం. అండ్ డైరెక్టర్స్లో వచ్చేసి విజయకృష్ణ సార్ ఇష్టం, నేను అతనితో కలిసి ఒక సీరియల్ చేశాను, ఏం సీరియల్ అది, అప్పుడు చిన్నప్పుడు చేశారు అది. ఇండస్ట్రీలో మిమ్మల్ని బాగా నచ్చిన వారు ఎవరు? మీరంటే బాగా ఇష్టం మాధవి గారు, విజయకృష్ణ సార్ కూడా చాలా ఇష్టం, అండ్ ఇంకెవరు అంటే నేను ఎక్కువ క్లోజ్గా ఉండేది వాళ్ళతోనే, అంతకుమించి ఇంకేం లేదు.
వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాను, వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అండ్ ప్రొడ్యూసర్స్ లో వచ్చేసి అభిషేకం ప్రొడ్యూసర్, తాండవ్ సార్ అంటే చాలా ఇష్టం. అండ్ కుంకుమ పువ్వు ప్రొడ్యూసర్ ఇష్టం, అశోక్ సార్ వెళ్ళితే ఇష్టం. మీరు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి, కానీ ఇప్పుడు సీరియల్స్ లో చూసుకున్న పరభాష నటులు ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళ గురించి ఏమంటారు? నేను వాళ్ళ గురించి ఏం చెప్పలేను. ఎందుకంటే మీలాంటి అమ్మాయిలు ఉన్నా కూడా మన తెలుగు ఇండస్ట్రీ వాడుకోలేకపోతుందా? వాళ్ళు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు తెలుగులో యాక్ట్ చేసే వాళ్ళు, చాలా మంచి చక్కగా చాలా అందంగా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. చాలా వరకు చూసుకుంటే బెంగళూరు నుంచి వచ్చే అమ్మాయిల కంటే తెలుగు అమ్మాయిల పక్కన సైడ్ క్యారెక్టర్ సిస్టర్ వదిన అక్క వాళ్ళే చాలా అందంగా ఉంటారు చెప్పాలంటే బెంగళూరు అమ్మాయిల కంటే. లాంగ్వేజ్ నేర్పించి మనకి తెలుగు అమ్మాయిలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక 5000 ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడిపోతారు. బట్ బయట నుంచి తెచ్చుకున్న అమ్మాయిలకి 5000 ఇస్తారు, ఫ్లైట్ కానీ అన్నీ వేసి తెచ్చుకుంటారు. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండరు. నాకు నాకు దీని గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది నాకు తెలీదు. బట్ ఇలా అయితే జరుగుతుంది నిజంగానే. తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, చక్కగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎందుకో మరి వాళ్ళకి వాళ్ళ ఇష్టం, మనకి మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు కొత్తగా చాలా మంది యాక్టర్స్ వస్తూనే ఉన్నారు, ఇప్పుడు వచ్చే యంగ్ యాక్టర్స్ కి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు? అడ్వైజ్ అంటే నేను ఇచ్చే అంతటి దాన్ని కాదు, బట్ ఇస్తాను మీ మీకున్న ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటే అందరి దానికోసం ట్రై చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులు పడతాం. అది అమ్మాయి అవ్వని అబ్బాయి అవ్వని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయారా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ లైఫ్. నాకు వద్దు, నాకు ఇంతకన్నా లగ్జరీ లైఫ్ కావాలి, నాకు ఇంతకన్నా ఇప్పుడు పక్కవాడు ఏదో బాగా ఉన్నాడు అని చెప్పి పులుని చూసి అక్క వా తీసుకున్నట్టు వాడిని చూసి మనం కూడా వా తీసుకోవాలనుకున్నాం అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అసలు చాలా ప్రాబ్లమ్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది, ఈజీ మనీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. సో మనకున్న దాంట్లో అడ్జస్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు మనకి. నేను అదైతే ఇస్తా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వండి, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీ మనకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ చెప్పాలంటే. ఇప్పుడు మీకు మీరే తోపు, నాకు నేనే తోపు. ఇప్పుడు అలానే ఎవరికి మీరు అలా ఉన్నారు, ఓకే నేను ఇలా హ్యాపీగా ఉన్నాను ఉండి మాకు అయినా కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని ఏం సాధిస్తాం? ఇప్పుడు ఈజీ మనీ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని ఏదేదో చేస్తూ ఉంటారు ఎందుకు? ఎన్ని రోజులు ఉంటుంది? కష్టపడి చూడండి, ఒక రూపాయి వచ్చినా సంవత్సరాలు ఉంటుంది. ఈజీ మనీ అనేది ఈ రోజు సంపాదిస్తే రేపు కాదు, అది ఎప్పటికీ పోతుందో తెలియదు, నిలవదు. ఈజీ మనీ అంటేనే నిలవదు. అరే నేను కష్టపడ్డాను, దాని విలువ తెలుస్తుంది. సో మనం రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం, అరే నేను దీనికోసం ఇంత కష్టపడ్డాను కదా అని. ఈజీ మనీ అనుకుంది ఏముంది, అయిపోతుంది ఇంకోసారి ఉంది తెలుసుకోవచ్చు, అట్లా ఉంటుంది. సో ఈజీ మనీ కోసం కాకుండా కష్టమై ఉంది అంటే అందం దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉండమని మాత్రం చెప్తా. ఓకే, మీరు సీరియస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు, ఈ రెండింటికి షూటింగ్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే సీరియల్ వచ్చేసి ఒక 40 మెంబర్స్ వర్క్ పనిచేసే వాళ్ళు ఉంటారు, లైట్ మ్యాన్స్ అంతా అండ్ పెద్ద కెమెరా, అదొక పెద్ద హడావిడి హడావిడిగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెబ్ సిరీస్కి వెళ్ళేసరికి కెమెరామ్యాన్ గారు, నేను, డైరెక్టర్ గారు, హీరో అంతే, ఎవ్వరు ఉండరు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి నాకు షూటింగ్ ఫీల్ ఉండదు, ఏదో వచ్చాను నార్మల్గా చిన్న వీడియోస్ చేసుకున్నాను, టిక్టాక్ వీడియోస్ చేసుకున్నా వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. ఉండదు, చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ అది నేర్చుకొని చెప్పి, నాకు చెప్పాలంటే ప్రాంటింగ్ చాలా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇంకా స్క్రిప్ట్ ఇచ్చేసరికి నేను వన్ డే ముందు తీసుకుంటా, అది అంటే అలవాటు అయిపోయింది ఇది నాకు. బట్ అలానే నేను ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా నాకు వన్ డే బిఫోర్ పంపించేస్తే నేను అది ఒక 2-3 టైమ్స్ చదివి నేను చెప్పేస్తాను, ఎంత పెద్ద డైలాగ్ అని చెప్పేసి. చెప్పాలంటే మీరు చూసి ఉంటారు దగ్గర దగ్గరలో ప్రతి ఎపిసోడ్లో దగ్గర దగ్గర 1-2 మినిట్స్ డైలాగ్ ఉంటుంది, ఆయన చెప్తూ ఉంటారు. సో నేను చెప్పేస్తూ ఉంటాను, అది పెద్ద. కాకపోతే వేరియేషన్స్ ఏంటంటే మనుషులు ఇక్కడ ఎక్కువ కనిపిస్తారు, అక్కడికి వెళ్ళేసరికి నాకేం కనిపించదు, ఏదో చిన్న కెమెరా పెట్టుకొని చేస్తాం అనిపిస్తుంది. అసలు ఇది అంటే ఆర్టిస్టులు జనాలు మొత్తం కెమెరా అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఇదంతా వేరే ప్రపంచం, అదంతా వేరే ప్రపంచం. ఓకే, మీరు ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు కదా, ఒక క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఇచ్చింది చేస్తున్నారు, ఇది కాకుండా పలానా క్యారెక్టర్ చేయాలనే డ్రీమ్ రోల్ ఉందా? ఉంది. నాకు ఒక మంచి లేడీ ఓరియంటెడ్, లైక్ ఫైట్స్ ఉండాలి, ఇంకా నాకు అన్ని డ్రైవింగ్స్ వచ్చు, బుల్లెట్ అన్నీ డ్రైవ్ చేస్తాను. సో అవన్నీ ఆ సీరియల్లో ఉండాలి, అందులో నేను ఫుల్ మాస్ చూపించాలి, ఫుల్ ఫైటింగ్స్ ఉండాలి. సో అలా ఇష్టం నాకు.
ఏమన్నా నా డైరెక్టర్ అట్లా కన్సల్ట్ అయ్యారా అలా ఉంటే ఏమన్నా చెప్పండి అని? లేదు అబ్బా లేదు, నేను మన టాలెంట్ చూసి అడిగితే చేస్తా పక్క. ఓకే, వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా, అంటే మీ అంతా ఫ్రెండ్ సర్కిల్ లేదా బయట వాళ్ళ? ఇప్పుడు మీ మీ పేరు కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ లేదు, డైరెక్టర్ గారు నన్ను వంశీ సుఖభోగి వచ్చేసి నన్ను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో అంటే కాంటాక్ట్ అయ్యారు, మీతో ఇలా చేయాలనుకుంటున్నామంటే ఓకే అని స్టార్ట్ అయ్యాను. దాని తర్వాత హీరో హీరో డైరెక్టర్స్ వాళ్ళంతా వచ్చారు. బట్ హీరో ఇప్పుడు చేస్తున్న సురేష్ అన్విత్ ఎవరైతే ఉన్నారో బయట నాకు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. సో తను నా బర్త్డేకి వచ్చారు వంశీ గారు, వచ్చి బర్త్డేలో అబ్బాయిని చూసి బాగున్నారు మీ పేరు బాగుంది చేద్దాం మీ ఇద్దరితో అంటే సరే అని మా ఇద్దరం వచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో చూసి సెలెక్ట్ అయ్యాను. బట్ హీరో మాత్రం నా ఫ్రెండ్. మీకు సినిమా హీరోలలో చూసుకుంటే మీకు బాగా ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు? మీ క్రష్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం? ఎందుకంటే నాకు అంటే మూవీస్ అని కాదు వ్యక్తి అంటారు కదా క్యారెక్టర్ పరంగా చాలా ఇష్టం నాకు. అంటే లైక్ తన హెల్పింగ్ నేచర్ కానీ తన అంటే ఎలా ఉంటారంటే ఫేస్ టు అంటే చాలా జెన్యున్ గా ఉంటారు. సో నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఇక వేరే హీరో నాకేం కనిపించదు ఆయన యాక్టింగ్ అని కాదు చెప్తున్నా. బట్ నా క్వశ్చన్ పూర్తి కాకముందే మీరు చెప్పారంటే చాలా ఇష్టం నాకు. నా ఫ్రెండ్స్ అందరూ అంతే ఫుల్ నాకు పవన్ కళ్యాణ్ అంటే. నా బర్త్డే కూడా నాకు చాలా పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు నా బర్త్డేకి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో బర్త్డే విష్ చేయించడానికి చాలా ట్రై చేశారు బట్ అది అవ్వలేదు. బట్ చాలా ఇష్టం నాకు. నేను చెప్పాలంటే నేను ఇప్పటి వరకు కలవలేదు పవన్ కళ్యాణ్ గారిని. బట్ చాలా ఎప్పుడెప్పుడు చేస్తున్నా చాలా ట్రై చేశాను. చెప్పాలంటే జనసేనలో వెళ్తే అక్కడే నాకు కలుస్తారేమో అని ట్రై చేశాను, అది కూడా అవ్వలేదు. ఎప్పుడు అవుతుంది ఖచ్చితంగా కలుస్తా, ఏదో ఖచ్చితంగా కలుస్తా, ఖచ్చితంగా కలుస్తా. ఓకే, మీ ఇప్పుడు మీ వయసుకు మించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా సంపాదిస్తున్నారు మీ వయసుకు మించి. ఇవి కాకుండా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ ఏం లేదు. నేను ఒక ఇంటికి వెళ్ళేంత వరకు మా పేరెంట్స్కి, నేను వెళ్ళిన తర్వాత అంటే నేను ఇప్పుడు ఒక్కటే కూతుర్ని, అక్క ఉన్నారు అంటే మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఏం లేదు. చూసుకుంటారు బట్ ఉన్నంత వరకు చూసుకోలేరు కదా ఎవరైనా. సో నేను ఒక ఇంటికి వెళ్ళేంత వెళ్ళేలోపు మా పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళని సెటిల్ చేసి వెళ్ళాలి. నాకు ఇంకా ఏజ్ ఉంది కాబట్టి పక్క సెటిల్ చేసే వెళ్తాను. అండ్ ఇంకా ఆర్ఫనైజ్ కాకుండా ఉన్న ఆర్ఫనైజ్ని అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్తో కలిపి నేను చాలా పెద్దది పెట్టాలని నా డ్రీమ్. చాలా అంటే చాలా పెద్దది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే మాకు కాల్ చేస్తే వెంటనే మాకు వర్క్ అయ్యేలా నేను అలా ప్లాన్ చేస్తున్నా. ప్రెజెంట్ ఆల్రెడీ ఒకసారి చేశాను బట్ అప్పుడు వేరే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టే చేసి వచ్చిన మనీ మొత్తం తీసుకొని మమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు ఆర్ఫనైజ్కి వచ్చిన మొత్తం. సో అప్పుడు కూడా నేను ఇంకా మా నాన్నగారు ఏదోలా చేసి ఆ మనీ తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ పిల్లలకి పెట్టాను. సో ఆ తప్పు నేను ఇంకొకరిని నమ్ముకొని ఇంకొకరి మీద ఆధారపడి చేయకుండా నా అంతటా నేనే చేసుకుంటూ ఒక పెద్ద ఓల్డేజ్ హోమ్ అండ్ ఆర్ఫనైజ్ కలిపి పెట్టాలని నా డ్రీమ్. సో అది ఎప్పటికైనా పెడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సీత గారు. ఇంకొకటి, మన ఇప్పుడు ఇండస్ట్రీ కాకుండా ఆర్ఫనైజ్ కాకుండా ఒక ఫ్యూచర్ ఎంబీఏ డిగ్రీ అయిపోయి ఎంబీఏ చదువుతా అంటున్నారు, జాబ్ వైపు వెళ్తారా, ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతారా? లేదు, నేను జాబ్ అంటే రేపు పొద్దున్న మనం లేకపోయినా అక్కడ జరుగుతుంది అనేలా ఒక బిజినెస్ పెట్టాలని ప్లానింగ్. లైక్ డిజైనింగ్ అవ్వచ్చు లేదా మనకు వచ్చే వరకు హోమ్మేడ్స్ అవ్వచ్చు. మనం అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు అయిపోయినా మనకంటే ఒక ఇన్కమ్ రావాలి, ఇన్కమ్ రావాలి, మనకంటూ ఒక వర్కర్స్ ఉండి చూసుకునేలా ప్లాన్ చేస్తున్నాను. సో దానికి కొంచెం ఖర్చు అవుతుంది. సో దానికోసం వెయిటింగ్ అయితే పక్క నేను అనౌన్స్ చేస్తాను. అంటే దానికి అండ్ ఆర్ఫనైజ్కి సంబంధించేలా ఒకటి ప్లాన్ చేశాను. సో అది రివీల్ అయితే ఖచ్చితంగా నేను వచ్చి చెప్తాను. ఓకే, మళ్ళీ అది రివీల్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మా ఛానల్లో directorand.com ఛానల్లో మళ్ళీ మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఓకే శ్రావణి గారు, చాలా థ్యాంక్ యూ మీ కెరియర్ని, మీ లైఫ్లో జరిగే జీవిత సత్యాలని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూశారు కదా ఈరోజు సీత చెప్పిన మాటలు,
తన వయసుకు మించి తన సోషల్ సర్వీస్ ఎలా చేస్తుందో తను చేసిన సర్వీస్ అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుతూ మరోకేష్తో మళ్ళీ మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ director.com. director.com అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అమేజింగ్ కంటెంట్ ని చూసి ఎంటర్‌టైన్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు director.com యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ director.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు director.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు directors.com. మరెన్నో అప్డేట్స్ కోసం director.com ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ director.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ director.com.